అందరికి నమస్కారం. ఈరోజు దసరా నవరాత్రుల సందర్భంగా విజయవాడ కనకదుర్గమ్మ వారి ఆలయంలో మూడవ రోజు ఈరోజు గాయత్రీదేవి అలంకారంగా ఈరోజు అమ్మవారు దర్శనం ఇవ్వడం జరుగుతుంది. గాయత్రీదేవి అలంకారం అంటే మనందరికీ తెలుసు, లోకమాత అన్ని మంచులకి ఎవరికైనా కానీ ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా గాయత్రి జపంతో ముందుకెళ్తుంటే అటువంటి అలంకారం ఈరోజు తెలుగు ప్రజలందరికీ కూడా మంచి జరగాలని చెప్పే ఉద్దేశంతో చక్కగా అన్ని రకాల ఏర్పాట్లు, ప్రతి ఒక్కరికి కూడా గాయత్రి మాత దర్శనం ఇవ్వాలని చెప్పిన ఉద్దేశంతో అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. భక్తులు కూడా ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది పడకుండా ప్రతి ఒక్కరు కూడా చక్కగా కుటుంబ సమేతంగా వచ్చి అమ్మవారిని దర్శించుకొని వారి కోరికలు తీర్చుకునే విధంగా అన్ని రకాల ఏర్పాట్లు కూడా దేవాదాయ శాఖ కానీ ఇతర శాఖల సమన్వయంతో కూడా చేస్తామని చెప్పని తెలియపరుచుకుంటున్నాం. అదేవిధంగా చిన్న చిన్న సంఘటనలు మినహా ఏదైనా కానీ ఎక్కడ భక్తులకి ఇబ్బందులు ఉన్నా కానీ మీడియా వారు మా దృష్టి తీసుకొచ్చినా కానీ ఎవరు దృష్టి తీసుకొచ్చినా కానీ వాటిని సరిచేసుకొని ముఖ్యంగా ఏదైతే మళ్ళీ రేపటి నుంచి ఎక్కువగా క్రౌడ్ పెరిగే అవకాశం ఉంది, రేపు ఆదివారం కాబట్టి ఇంకా శ్రద్ధగా ప్రతిరోజు కూడా సాయంత్రం పూట్ల అన్ని డిపార్ట్మెంట్లు కూడా సమన్వయంతో మళ్ళీ మీటింగ్ వేసుకోవడం, ఈరోజు రేపు ఏ విధంగా చేయాలని చెప్పని నిర్ణయాలు తీసుకోవడం కానివ్వండి, అన్నీ కూడా సమన్వయంతో జరుగుతున్నాయి. ఎక్కడ ఎటువంటి ఆటంకం లేకుండా కూడా భక్తులందరికీ చక్కగా ఎక్కడైతే మన వినాయకుడి గుడి దగ్గర నుంచి క్యూలైన్ స్టార్ట్ చేశామో ఎక్కడ ఏ ఒక్క భక్తుడు కూడా ఆగకుండా అరగంట నుంచి 45 నిమిషాలలోపు వారికి దర్శనం అవుతుందని చెప్పని చాలామంది చెప్తున్నారు. అదేవిధంగా అన్నప్రసాద వినియోగం కానివ్వండి, శివాలయ దర్శనం కానివ్వండి, అన్నీ కూడా చక్కగా ఏర్పాటు చేయడం జరిగింది. దయచేసి భక్తులందరూ కూడా సమన్వయంతో అందరూ కూడా అమ్మవారి యొక్క దర్శనాన్ని చేసుకుంటారని చెప్పని వారి కోరికలు నెరవేర్చే విధంగా అమ్మవారు వారికి ఆశీస్సులు ఇవ్వాలని చెప్పని ముఖ్యంగా మన రాష్ట్ర ప్రజలందరికీ కూడా మంచి జరగాలని చెప్పని మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటూ అమ్మవారి ఆశీస్సులు ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి గారి మీద, అందరి మీద కూడా, రాష్ట్ర ప్రజలందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.